దొండకాయ ఉల్లి మసాలా కారం. తయారీ విధానం: ఉల్లి ముక్కలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, లవంగ, యాలకులు, దాల్చిన చెక్క, కొద్దిగా ఉప్పు, కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేయండి. దొండకాయల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఈ పేస్ట్ని దొండకాయల్లో స్టఫ్ చేసుకోండి. కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి మరిగాక ఈ దొండకాయల్ని కూడా వేసి కాసేపు వేగనివ్వండి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. దొండకాయలు వేగాక ఉల్లిముద్ద పచ్చివాసన పోతుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉంచాలి. తరువాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి ఉంచండి. ఒక 5 నిమిషాల తర్వాత దొండకాయ ముక్కల్లో కరివేపాకు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, యమ్మీ యమ్మీ దొండకాయ ఉల్లి మసాలా కారం రెడీ.